కథలు చెప్తే ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ అరవింద్ గారు వన్ మినిట్ లేనటువంటి తెలంగాణ వారు సహించరు అని చెప్పి మరొకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. అరే మేము మాట్లాడేది ఓపిక ఉండాలి కదా అన్న, పొలిటికల్ చేసుకుంటా ఓపిక ఉండాలి కదా, నేను మాట్లాడేది పూర్తయినాక రైట్ రైట్ వన్ మినిట్. ఆ తర్వాత అన్నగారు అన్నగారు అరవింద్ గారు అరవింద్ గారు ఫైనల్ గా చెప్పండి, ఇష్యూ సైడ్ ట్రాక్ వెళ్తుంది, ఈటలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? అంగరే నీవ గాలేరు నగరి గురు రాఘవేంద్ర స్వామి వరదరాజ స్వామి గుడి వెలుగోడు వెలుగొండ ఈ ప్రాజెక్ట్ లకు గయాల అనుమతులు తీసుకొని పోయింది సార్ రాజశేఖర్ రెడ్డి గారు. కానీ అప్పటికే నిజాం సాగర్ ప్రాజెక్ట్ రైట్ వన్ మినిట్ అరవింద్ గారు వన్ మినిట్ తట్టర మట్టిని అరవింద్ గారు వన్ మినిట్ సార్ ఈ కాంగ్రెస్ పాలన ఎస్ వీలది కాదా వివక్ష మా ప్రాంతం ఒక్కొక్కటి రాసి పెట్టుకున్నారు. అరవింద్ గారు నేను అడుగుతుంది అది కాదు అరవింద్ గారు, ఫైనల్ గా ఈటలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఈటల రాజకీయాలకు సంబంధించి ఎందుకు ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అంటే కేసుల నేపథ్యంలో? అరవింద్ గారు వన్ మినిట్ నా మాట వినండి. అభినందిస్తా ఉంటే అరవింద్ గారు మీకెందుకు కన్నమంటే సార్ ఈ రాష్ట్ర బీజేపీ నాయకులకు? అరవింద్ గారు ఒకసారి అరవింద్ గారు నా మాట వినండి ఒకసారి, మన ఇష్యూ సైడ్ ట్రాక్ ఉంది, టైం తక్కువగా ఉంది ఇక్కడ. ఇకపోతే అరవింద్ గారు ఒకసారి రామకృష్ణ గారికి సంబంధించినటువంటి కేసులో నిజంగా సార్ 124/A దేశ ద్రోహం అనేది తొలగించాలి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండ్రు సార్. ఇవాళ వారిని గుంటూరు సబ్ జైలు నుంచి ఇవాళ ఆర్మీ సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ కూడా తీసుకొని వచ్చింది వారు పూర్తి స్థాయిలో. నేనేమంటున్నాను అదే విధంగా అక్కడ బద్దంగా ఉండాలి కానీ చట్టానికి వ్యతిరేకంగా ఉండొద్దు అని చెప్పి మరొకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను సార్. ఇవన్నిటికీ 124/A ఎవరు తీసుకురాలేదు సార్ పార్లమెంటరీ బద్దంగా. పార్లమెంటు లో దీన్ని అప్పుడు 2004 నుంచి 2014 వరకు కూడా దీన్ని తొలగించాలే అని చెప్పి సాక్షాత్తు సోనియా గాంధీ గారు తమిళనాడులో మాట్లాడినటువంటి క్రమంలో దేశ ద్రోహం దాన్ని అప్పుడు ఈ చట్టాలు తప్పకుండా పార్లమెంట్ లో సవరించాల్సిన దాన్ని కొనసాగింపుగా ఇవాళ మోడీ గారి ప్రభుత్వం కూడా గోగా పద్ధతులనే ఉన్నది. మాట్లాడినందుకు 2 TV ఛానళ్ల పైన వారి గురించి మాట్లాడినందుకు 2 TV ఛానళ్ల పైన సార్ వారిని దేశద్రోహం కింద కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. మనం మనుషులుగా మన మీద మాట్లాడితే మన మీద కూడా పెడతారా? ఒకవేళ పెడితే అరవింద్ గారు ఒకసారి అరవింద్ గారు చెప్పండి. సంజయ్ రెడ్డి గారు ఫైనల్ గా ఉంటారు. ఆయనకి ఏమైనా కొంచెమన్నా సోయిందా, ఒంటి మీద సోయిందా చెప్పండి, మీరే చెప్పండి. టాస్క్ ఫోర్స్ చైర్మన్ వచ్చినాక కరోనా 2వ డోస్ ఆగిపోయింది, ఆయన మీటింగ్ పెట్టేటప్పుడు సిసి ఆయన బిస్కెట్లు తినిపిస్తే సోమేష్ కుమార్ బిస్కెట్లు తినిపిస్తా కనిపిస్తాడు. కనీసం సీరియస్నెస్ ఏమైనా ఉందా తెలంగాణ ప్రజల మీద? ఆయన ఒక ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి ఒకటన్నా ఏమైనా కరెక్ట్ గా మాట్లాడిందా? అన్ని అన్ని ఎన్కౌంటర్లు చెప్పి ఎక్కి అడుస్తున్నావు, అది కాదు కదా కరోనా అనేది? కరోనా విషయంలో కరోనా గురించి మాట్లాడలేదండి, నేను మాట్లాడేటువంటి మాట ఒక నిమిషం మీకు అర్థం కావాలి. నేనేమంటున్నానంటే తమిళనాడులోనే సాక్షాత్తు సోనియా గాంధీ గారు ఈ 124/A తొలగిస్తాము, ఏది పార్లమెంటరీ పద్ధతిగా అని చెప్పి వారు అధికారంలోనే ఉన్నారు కదా 2014 వరకు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అయాంలో వాళ్ళు తొలగించలేదు. ఇప్పుడు దాని కొనసాగింపుగా బీజేపీ మోడీ గారి ప్రభుత్వం కూడా గా పద్ధతుల్లో ఉందని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. అరవింద్ గారు థ్యాంక్ యూ అండి, అరవింద్ గారు థ్యాంక్ యూ అండి, సంజయ్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి, వీరేంద్ర బాబు గారు థ్యాంక్ యూ అండి. మొత్తంగా ఏపీలో జరిగినట్టుగానే ఇక్కడ ఈటల విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే కేసుల నేపథ్యంలోనే ఈటలను భయపెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారంటే, అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి పార్టీ వ్యవస్థాగతంగా నియోజకవర్గాల్లో పార్టీ నిర్మించడానికి లేకపోతే ఈటల వర్గం నుంచి పార్టీని కాపాడుకోవడానికి గంగుల కమలాకర్ని రంగంలోకి దించినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏం చేయబోతారో, ఒకవేళ ఈటల రూట్ ఏ విధంగా ఉండబోతుందో అది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇదే వల్టీ వైరల్.